తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ మీద ముప్పై ఏడు రూపాయలు లీటర్ డీజిల్ మీద ఇరవై తొమ్మిది రూపాయలు ట్యాక్స్ గా వసూలు చేస్తూ జనంపై అనవసర భారం మోపుతుందని చెప్పి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు మరి ఇందులో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం ఈ ఏడాది మార్చిలో జరిగిన లోక్సభ సమావేశాల్లో పెట్రోల్ పై విధించే ట్యాక్స్ లకు సంబంధించి అడిగిన ప్రశ్నకు అప్పటి పెట్రోలియం శాఖ మంత్రి ఇచ్చిన జవాబులో రాష్ట్రాల వారీగా పెట్రోల్ డీజిల్ పన్నులు ఏ విధంగా ఉన్నాయో ఈ టేబుల్లో చూడొచ్చు పోస్ట్ లో కూడా ఈ టేబుల్ నుండే సమాచారం సేకరించినప్పటికీ తెలంగాణ వాటాను తప్పు ఫార్ములాతో లెక్కించి ఉండొచ్చని మా పరిశీలనలో తేలింది ఈ టేబుల్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ మీద ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం వ్యాట్ వసూలు చేస్తే లీటర్ డీజిల్ మీద ఇరవై ఏడు శాతం వ్యాట్ వసూలు చేస్తుంది ఇది ఎన్ని రూపాయలవుతుందో తెలుసుకోవాలంటే ముందుగా వ్యాట్ శాతాన్ని దేనిపై లెక్కిస్తారో అర్థం చేసుకోవాలి ఇందులో భాగంగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్పై ప్రైస్ బిల్డప్ ఎలా ఉందో ఈ టేబుల్లో చూడొచ్చు ఇందులో డీలర్లు ఆయిల్ కంపెనీలకు చెల్లించే డీలర్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వ పన్ను అయిన సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ డీలర్ల లాభమైన డీలర్ కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పన్నైనా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లేదా వ్యాట్తో కలిపి మొత్తం నాలుగు భాగాలుంటాయి మొదటి మూడు భాగాలు దేశం మొత్తం మీద గాక ఇవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండవు ఈ మూడింటినీ కలిపితే వచ్చే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో నిర్ణీత పన్నును విధిస్తుంది ఉదాహరణకు ఢిల్లీలో మొదటి మూడు భాగాలను కలిపితే వచ్చే డెబ్బై ఎనిమిది రూపాయల మీద ఢిల్లీ ప్రభుత్వం ముప్పై శాతం వ్యాట్ ద్వారా ఇరవై మూడు రూపాయల నలభై పైసల దాకా వసూలు చేస్తుంది ఇదే లెక్కన మొదటి మూడు భాగాలను కలిపితే వచ్చే మొత్తంపై తెలంగాణ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ మీద ముప్పై ఐదు పాయింట్ రెండు శాతం వ్యాట్తో ఇరవై ఏడు రూపాయల నలభై ఐదు పైసలు వసూలు చేస్తుంటే లీటర్ డీజిల్ మీద ఇరవై ఏడు శాతం వ్యాట్తో ఇరవై రూపాయల దాకా వసూలు చేస్తుంది అయితే ఈ పోస్ట్ లో వాట్ శాతాన్ని మొదటి మూడు భాగాలను కలిపితే వచ్చే మొత్తంపై కాకుండా ఫైనల్ ప్రైజ్ మీద లెక్కించడంతో నిజానికి తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తున్న దానికంటే లీటర్ మీద దాదాపు పది రూపాయలు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తుందన్న భ్రమను కలిగిస్తున్నారు మొత్తానికి ఈ ఆధారాలన్నింటితో ఈ పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి ఫ్యాక్ట్లీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి